ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. ఫొని తుఫాను ప్రభావానికి గురైన ప్రజలకు దేశం మొత్తం మద్దతుగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తొలిదశలో సోమవారం పోలింగ్ జరగనున్న జడ్పీటీసీలు ఎంపీటీసీ స్థానాల్లో ప్రచారం ఈ సాయంత్రం ముగుస్తుంది. ఒడిషాలోని పూరీకి సమీపంలో నిన్న ఉదయం తీరం దాటిన ఫొని తుఫాను క్రమంగా బలహీనపడి ఈరోజు పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. విద్యుత్తును అత్యంత పొదుపుగా వాడాలని ఆదిలాబాద్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు ఉత్తమ్ జాడే ప్రజలకు పిలుపునిచ్చారు. ఫొని తుఫాను ప్రభావానికి గురైన ప్రజలకు దేశం మొత్తం మద్దతుగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ఉదయం ఒడిషా పశ్చిమ బెంగాల్ గవర్నర్లతో ఫొని తుఫాను ప్రభావ పరిస్థితులపై ఆయన చర్చించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తోనూ ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఫొని తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిషాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీన పర్యటిస్తారు. తుఫాను ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. అలాగే సహాయక పునరావాస చర్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తుఫాను ధాటికి ఒడిషాలోని పూరి, ఖుర్దా, నయాగఢ్, కేంద్రపారా జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అలాగే మరో 5 జిల్లాలలో పాక్షిక ప్రభావం కనిపించింది. పూరి రైల్వే స్టేషన్, భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ కొంతమేర నష్టం సంభవించింది. రాష్ట్రంలో 6 లక్షల హెక్టార్లలో వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనాకు వచ్చారు. తొలిదశలో సోమవారం పోలింగ్ జరగనున్న జడ్పీటీసీలు ఎంపీటీసీ స్థానాలలో ప్రచారం ఈ సాయంత్రంతో ముగుస్తుంది. నిజామాబాద్, జగిత్యాలలో ఒక్కో జడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో 195 జడ్పీటీసీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. అలాగే 67 ఎంపీటీసీలకు ఎన్నిక ఏకగ్రీవం కావడంతో 2099 స్థానాలకు సోమవారం ఎన్నిక జరగనుంది. ఇలా ఉండగా ప్రచారం ముగింపుకు వస్తూ ఉండడంతో ప్రధాన పార్టీల ఇన్ఛార్జీలు ఆయా స్థానాల్లో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. కాగా సిద్దిపేట నియోజకవర్గం నారాయణపేట మండలంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఉదయం పార్టీ జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు. పోరాడి తెచ్చుకున్న నారాయణపేట మండలం దసరా పండుగ నాటికి సస్యశ్యామలం అవుతుందని, ఏడాదిలో హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు రైలు వస్తుందని హరీష్ రావు చెప్పారు. ఏడాదిలో నారాయణపేటను కోనసీమగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. మండలంలో 5,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కేసారం గ్రామంలో మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యమాలను అణిచివేస్తోందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. ఈ ఉదయం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయమని నిరాహార దీక్ష చేస్తే నిర్బంధించి ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అహీర్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భరోసా ఇవ్వడంతో దీక్షను విరమించినట్లు లక్ష్మణ్ తెలిపారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చులకన చేసి మాట్లాడారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం కోరుతూ బీజేపీ చేపట్టిన ఉద్యమం కొనసాగుతుందని శాసనమండలి సభ్యులు రామచంద్రరావు చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 విడతలుగా జరగనున్న ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. మరో వంక ఈ నెల 6వ తేదీన తొలి విడత పోలింగ్ జరిగే జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో ప్రచారం ఈ సాయంత్రంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలతో పాటుగా బీజేపీ, వామపక్ష పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తరహాలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థులు ఒకే స్థానం నుంచి పోటీ చేస్తూ ఉండడంతో ప్రచారం మరింత ఆసక్తిగా సాగుతోంది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. స్థానిక సంస్థలలో పోటీ చేసే అభ్యర్థులు గడపడప వరకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు తమ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం జడ్పీటీసీగా పోటీ చేస్తున్న టీజేఎస్ అభ్యర్థి ఎంటెక్ విద్యార్థిని చుక్క వినీలను గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం విజ్ఞప్తి చేశారు. వినీల తరపున ప్రచారంలో పాల్గొన్న ఆయన స్థానిక సంస్థల పరిష్కారానికి టీజేఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. మరో వంక అదే స్థానం నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్, జడ్పీటీసీ, ఎంపీటీసీల అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టు అవుట్ సోర్స్ ఉద్యోగులలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం గంట ముందుగా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఉపవాస దీక్షలు చేసే ఉద్యోగులకు సాయంత్రం గంట ముందుగా కార్యాలయం నుంచి వెళ్లేందుకు అనుమతి లభించింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర రోజురోజుకు పెరుగుతోంది. సీజన్ ప్రారంభంలో క్వింటాలకు 8,000 రూపాయలు పలికిన మిర్చి ప్రస్తుతం 11,000 రూపాయలకు చేరుకుంది. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన మిర్చికి అదనంగా 1,000 రూపాయలు చెల్లించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఖమ్మం మార్కెట్లో అధిక ధర పలకడంతో ఇరుగు పొరుగు జిల్లాల నుంచి ఖమ్మం మార్కెట్కు మిర్చిని తరలిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఒడిషాలోని పూరీకి సమీపంలో నిన్న ఉదయం తీరం దాటిన ఫొనీ తుఫాను క్రమంగా బలహీనపడి ఈరోజు పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. ఈ తుఫాను ప్రభావంతో 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కాగా తుఫాను ప్రభావంతో ఒడిషాతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో కూడా భారీ నష్టం సంభవించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఒడిషాలో 600,000 హెక్టార్లలో, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో సుమారు 1,500 హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. మరోవంక ఒడిషాలో తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా వంశధార, నాగావళి నదుల్లో వరద నీరు పోటెత్తింది. దీంతో శ్రీకాకుళంలోని తీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విద్యుత్తును అత్యంత పొదుపుగా వాడాలని ఆదిలాబాద్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే ప్రజలకు పిలుపునిచ్చారు. విద్యుత్తు వినియోగదారులు, రైతులతో నిర్వహించిన పొదుపు వారోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల విషయంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో గత ఏడాది విద్యుత్తు ప్రమాదాల్లో మరణించిన 18 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించామని, అలాగే మృతి చెందిన పశువులకు 40,000 రూపాయల చొప్పున మొత్తం 18 లక్షల రూపాయల పరిహారం పంపిణీ చేశామని కూడా ఆయన వివరించారు. లోక్సభ 5వ దశ ఎన్నికల ప్రచార పర్వం ఈరోజు సాయంత్రంతో ముగుస్తుంది. అనంతరం 7 రాష్ట్రాల పరిధిలోని 51 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లో 15, రాజస్థాన్లో 12, మధ్యప్రదేశ్లో 7, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, జార్ఖండ్లో 4, అలాగే జమ్మూకాశ్మీర్లో 1 స్థానంలో ఓటింగ్ జరుగుతుంది. వివిధ పార్టీల ప్రముఖ నాయకులు ఇప్పటిదాకా ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేశారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 2 రాష్ట్రాల్లో ప్రచారం చేస్తారు, ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్, బస్తీ పట్టణాల్లో, బీహార్లోని వాల్మీకి నగర్లో నిర్వహించే సభల్లో ఆయన ప్రసంగిస్తారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్లో ఎన్నికల సభలో ప్రసంగించడంతో పాటు అమేఠీలో బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి మద్దతుగా రోడ్ షో నిర్వహిస్తారు. లక్నోలో పోటీ చేస్తున్న బీజేపీ నేత కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ దౌరాహ్రా, మోహన్లాల్ గంజ్ సభల్లో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ సభలో ప్రసంగించడం జరుగుతుంది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బహ్రాయిచ్, కొండా జిల్లాలో ప్రచారం చేస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఫారెస్టీ మిషన్ ద్వారా ఎంపిక చేసిన మొక్కలను పెంచడానికి రైతులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అధికారులను ఆదేశించారు. ఈ ఉదయం కలెక్టర్ తమ ఛాంబర్లో జిల్లా స్థాయి అగ్రో ఫారెస్టీ మిషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలెక్టర్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వెదురు, టేకు, గంధ మొక్కలు, సరుగుడు మొక్కలను పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ఈ మొక్కల పెంపకం ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని చెప్పారు. అగ్రోఫారెస్టీ పరిధిలోని మొక్కలను రైతులకు ఉచితంగా అందిస్తామని చెప్పారు. వచ్చే సీజన్లో పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటేందుకు ఇప్పటి నుంచే సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు. వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించిన నిజామాబాద్ పసుపు రైతులు తమ డిమాండ్లకు మద్దతునివ్వాల్సిందిగా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేష్ తకియాను కోరారు. భారత పసుపు రైతుల సంఘం ప్రతినిధి బృందం ఈ ఉదయం ముజఫర్నగర్లో రాకేష్ను కలుసుకుని ఈ మేరకు మద్దతు కోరారు. పసుపు రైతులకు మద్దతు ధర కల్పించడం, పసుపు బోర్డు ఏర్పాటు చేసే అంశాలలో ప్రభుత్వాల ధోరణిని ఆయన ఖండించారని రైతు ప్రతినిధులు వెల్లడించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న దృష్ట్యా బాలాలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.